దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. అమ్మా అందరూ బాగున్నారా? ఏం బాగో ఏంటో బాబు, నువ్వు బాగానే ఉన్నట్టున్నావు. మేము కరోనా వైరస్తో టీవీ కత్తుకుపోయి కూర్చున్నాం, ఏంటో అర్థం కావట్లేదు. బయటకు వెళ్తే పోలీసులు కొడుతున్నారు, ఇంట్లో ఉంటే ఏం తోయట్లేదని చెప్పి మీరు చాలా విచారంగా చాలా దిగులుగా ఉన్నారని నాకు అర్థమవుతుందమ్మా. ఏది ఏమైనా దానిలో నుంచి బయటపడాలని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను. సరే, ఏది ఏమైనా దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని, మనకిచ్చిన ఈ అవకాశాన్ని, టీవీ ముందు కూర్చుని వాక్యం వినే భాగ్యం చాలామందికి లేదమ్మా. మీకు మాత్రం దేవుడు ఇచ్చాడు. మిమ్మల్ని అందరినీ కలుసుకుని మీరందరూ మా కుటుంబ సభ్యులుగా నేను గమనిస్తున్నాను. మీలో చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఎంతగానో దేవుడు మిమ్మల్ని దీవిస్తున్న దాన్ని బట్టి, మీకు జరుగుతున్న స్వస్థతలను బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. మీలో చాలామంది అన్నదానానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు, అనేక మంది పేదల ఆకలి తీర్చడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఏమైనా మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కొద్దిసేపు నాయన ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కాపుదలిచ్చి ప్రభువా నీ వాక్య ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి. అయ్యా, ఈ బిడలకు ఏం చెప్పాలో అది మీరు నాకు ద్వారా ఈ బిడలందరితో మాట్లాడి ఈ టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడను దర్శించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరూ బాగున్నారుగా, చాలా సంతోషం. ఈరోజు మన అంశం ఏంటంటే, కరోనా కన్నా భయంకరమైనవి మూడున్నాయి. ఆ మూడు ఏంటో మనం చూద్దాం. ఈ రోజున కరోనా అంటేనే భయపడిపోతున్నారు, కరోనా అంటేనే వణికిపోతున్నారు. ఏ పేరుకి దడవట్లేదు కానీ కరోనా పేరుకి పెద్ద ఇక టీవీ పెట్టినా కరోనానే, పేపర్ చదివినా కరోనా కరోనా. అంతకంటే భయంకరమైనవి కుటుంబాలను నిచ్చలు విడిచేస్తున్నాయి. కరోనా అంత భయం ఏంటి? ఏంటంటే ఏదో నాశనం చేసేస్తుందని, అదేదో రోగం అని, అది అంటుకుంటే పోదని, అది అంటుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ వస్తుందని, వాళ్ళు ఎవరు ముట్టుకుంటే వాళ్ళకు వస్తుందని, ఇదే గోళ టీవీ పెట్టిన కానించి లేకపోతే ఎవరి నోట్లో ఉన్నా ఇదే గోళ. విజయవాడ పట్టణంలో అయితే ఇక రెడ్ జోన్ అంటున్నారు. ఏ పక్కకి వెళ్ళినా రెడ్ జోన్ రెడ్ జోన్. ఎప్పుడైనా కని విరి ఇరిగి ఉన్నావమ్మా? ఎప్పుడైనా మనం చూసావమ్మా ఇలాంటి సంగతులు? విపరీత కాలం కాకపోతే ఏంటమ్మా, పాపం పండకపోతే ఏంటమ్మా, జనాల్లో అవినీతి ఎక్కువైపోవటం కాకపోతే ఏంటమ్మా, జనాల్లో మోసాలు ఎక్కువైపోవటం కాకపోతే ఏంటమ్మా, ఇది దేవుని ఉగ్రత కాకపోతే ఏంటమ్మా, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే చాలామంది చాలా బాధపడుతున్నారు. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఎక్కడో వెళ్ళిపోయి అక్కడ సంపాదించుకుందాం, బతుకుదాం, నాలుగు రాళ్ళు పోగు చేసుకుందాం. వెళ్ళిన వాళ్ళు ఎక్కడో అక్కడ ఇరుక్కుపోయి వేల మంది, లక్షల మంది ఈ దేశం మొత్తం మీద అలా జారయ్యాలంటే 30 కోట్ల మంది ఉన్నారంట. 130 కోట్ల మందిలో 30 కోట్ల మంది స్వస్థలాలు లేకుండా అక్కడ ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి అనేక మంది ప్రజలు అల్లాడిపోతున్న ఈ సమయంలో నీకు నాకు ఈ మొబైల్లో ఈ టీవీలో కార్యక్రమాన్ని వీక్షించడానికి దేవుడు కృప చూపించాడు. చూడమ్మా ఎంత గొప్ప కార్యం. కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున మందిరాలు మూతపడిపోయాయి, అన్నీ ఆఫీసులు మూతపడిపోయాయి, వ్యాపారాలు మూతపడిపోయి మొత్తం లాక్డౌన్ అని చెప్పి ప్రకటన రాగానే ఇప్పుడు ఎవరో కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు, వస్తే మరీ ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఊరుకున్నా కరోనా ఊరుకోదమ్మా, కరోనా కరీకరం లేదు. పోలీసు వాళ్ళు మనల్ని ప్రేమించి కొడుతున్నారు. ఆ పోలీసు వాళ్ళు తెలియకుండా మనం వెళ్ళినా వాళ్ళు దెబ్బలు కొడుతున్నారు, కొడుతున్నారు, కొట్టరా. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు కదా, మన ప్రాణం కంటే విలువైనది లేదు కాబట్టి వాళ్ళు దెబ్బలు తిన్నా ప్రాణాన్ని కాపాడుకుంటూ మంచిది అని చెప్పి ఆలోచన. ఏది ఏమైనా ఇప్పుడు తప్పించుకున్నా ఇంకెప్పుడు తప్పించుకోకపోయినా మరణం అనేది కామనే, చావటం అనేది కామనే, ముసలితనం రావడం అనేది కామనే. యవ్వనం వదిలిపోయిన తర్వాత ముసలోళం అయిపోతాం, చిన్నప్పుడు చిన్నగా ఉన్నాం, ఆ తర్వాత ఆ టెన్త్ అప్పుడు టెన్త్లోకి వచ్చాం, ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాం,
ఆ తర్వాత నడివేసుకొచ్చాం. పెళ్ళిళ్ళు, పిల్లలు, వ్యాపారాలు, ఉద్యోగాలు రకరకాలుగా చేసి ఆఖరికి ముసలాళ్ళు అయిపోతాం, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అదే అమ్మా దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి జీవితం. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే బతికిన నాళ్ళు హాయిగా బ్రతకాలని, బ్రతికిన నాళ్ళు సంతోషంగా బ్రతకాలని, బ్రతికిన నాళ్ళు ఒక విలువగా బ్రతకాలని, బ్రతికిన నాళ్ళు దేవుని బిడలుగా బ్రతకాలని, బ్రతికిన నాళ్ళు ఒక ఉపయోగపడే బిడగా మనం బ్రతకాలని దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున మనం ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో కూడుకున్నాం, మంచిదే. కుటుంబాలన్నీ కలిసి ఉన్నాయి, మంచిదే. కానీ ఈ కుటుంబాలన్నీ కలిసి ఇంట్లో ఉంటే కొన్ని కుటుంబాలు సంతోషంగానే ఉంటున్నారు, కొన్ని కుటుంబాలు బాగానే ఉంటున్నారు. ఎప్పుడు కలవన్నోళ్ళు కూడా కలిసి ఎవరింట్లో వాళ్ళు తల్లి తండ్రి పిల్లలు చక్కగా కలిసిమెలిసి బతుకుతున్నారు. కానీ కొన్ని కుటుంబాల్లో కొన్ని గలిబిలు ఆత్మలు పనిచేస్తున్నాయి, కొన్ని దురాత్మలు పనిచేస్తున్నాయి. ఇవే కరోనా కంటే భయంకరమైనటువంటి దురాత్మ. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున భయంకరంగా కుటుంబాలను ఇచ్చలు విడిచేసి మనశ్శాంతి లేకుండా చేసే కరోనా కంటే బలమైనది, కరోనా కంటే ప్రమాదకరమైనది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? అనుమానం అనేటువంటి దురాత్మ. ఈ అనుమానం భర్తలో దూరటం, ఈ అనుమానం భార్యలో దూరటం, ఈ అనుమానం పిల్లల మీదకి, ఈ అనుమానం కూతుళ్ళ మీదకి, కొడుకులకి మేలకు పోవటం, ఈ అనుమానం అనేటువంటి దురాత్మ కరోనా కంటే భయంకరమైనది. కరోనా బయటికి వెళ్తే కాటేస్తుంది, అనుమానం ఇంట్లో ఉండి కాటేస్తుంది, కుటుంబ సభ్యుల మధ్యలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, వాళ్ళు దానికి తగ్గట్టుగా ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళిపోతుంటారు, ఫోన్ తీసుకుని మూలకి వెళ్తుంటారు, ఎవరితో కాముగా మాట్లాడుతుంటారు, అందరు పడుకున్న తర్వాత ఆ చాటింగ్ ఈ చాటింగ్ అంటూ ఉంటారు. ఈ విధంగా అనుమానం అనే దయ్యం ఈ రోజున ఇంట్లో కూడుకున్న వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు. కరోనా అనే దయ్యం బయటికి వెళ్తే వదిలిపెట్టలేదు. సరే, దానికి భయపడి ఇంట్లో ఉంటే దానికంటే భయంకరమైనది ఇంట్లోనే చిచ్చు పెట్టే ఈ అనుమానపు దయ్యం నీలో నుండి పోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మాలి, నీ భర్తను నమ్మాలి. ఆయన మాట్లాడితే అనుమానించడం, అటు చూస్తే అనుమానించడం, వాకిళ్ళ నుంచి ఉంటే అనుమానించడం, గేటు దగ్గరికి వెళ్తే అనుమానించడం, పైన సప్పుడై బయటకు వెళ్ళి చూస్తే అనుమానించడం, ఏదో ఫోన్ ఫోన్ వస్తే ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంటుందని పక్కకి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడితే అనుమానించడం, అలాగే భార్యకే గబుకుని ఏదైనా మెసేజ్ వస్తే అనుమానించడం, వాళ్ళు ఏదైనా చూసుకుంటే వెళ్తే వాళ్ళ మీద భార్యతో అనుమానించడం. ఈ అనుమానము దయ్యం భర్తలు భార్యలో ఉండి కలిసిమెలిసి ఇంట్లో ఉన్నవారిని గలిబిలి చేస్తుంది. కాదా, కరోనా కంటే భయంకరమైనటువంటి ప్రమాదకరమైంది కాదా ఈ అనుమానం? దాని నుండి ఈ కుటుంబానికి విడుదల కావాలి అంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఇంట్లో కూర్చుని సినిమాలు షికార్లు, ఇంట్లో కూర్చుని అవి ఇవి చూసుకుని తలా ఒకళ్ళు ఫోన్ వేసుకుని తలా ఒకళ్ళు టీవీ ముందు కూర్చుని ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు చూస్తూ ఉంటే ఇలాంటి అనుమానాలు బలపడతాయి. ఏం చేస్తానో ఫోన్ ముందు పెట్టుకుని, ఏం చేస్తున్నావు టీవీ ముందు కూర్చుని, ఏం చేస్తున్నావు ఆ చెవిలో పెట్టుకుని, ఇయర్ఫోన్లో ఏం వింటున్నావు, పక్కకి వెళ్ళి ఏం చూస్తున్నావు, ఆ బెడ్రూమ్లో ఏం చూస్తున్నావు, ఆ వరండాలో ఏం చూస్తున్నావు. ఇంట్లో ఉండి చక్కగా వాక్యం చదువుకుని బైబిల్ చదువుకుని కలిసి మెలిసి ఉంటే ఈ అనుమాన దయాలు మీదకే రావు. కాబట్టి ఈ అనుమానం అనేది అనేక మందిలో చేరటం వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది కొట్టుకుంటున్నారు, కొంతమంది మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారు, తింటున్నారు కానీ వంట పట్టదు, ఆ రోగం పోయి ఈ రోగాలు ఎక్కువవుతున్నాయి. ఇంటిలో కలిసి ఉన్నామని సంతోషించుతానమా, లేకపోతే కలిసి ఉండి పడకుండా, కలిసి ఉండి మాట్లాడకుండా, ఒక ఇంట్లో ఉండి మాటలు లేకుండా, ఒక కుండలో వండుకుని మాటలు లేకుండా ఉండడం ఎంత భయంకరమైన విచారకరమైన సంగతి అంటే భయంకరమైనది కరోనా కంటే అనుమానం అనే దయ్యం. అది నీ కుటుంబంలో నుండి నీకు అది పారిపోవునుగాక, దాని మీద జయం నీకు వచ్చునుగాక. ఈ అనుమానపు దయ్యము నుండి దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని మీద ఆధారపడి, అయ్యా ఈ అనుమాన దయ్యమును నన్ను విడిపించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన వైపు తిరిగితే తప్పకుండా నువ్వు దేవుణ్ణి ప్రేమించు,
దేవుని పాటలు పాడుకో, సాక్ష్యాలు విను, తప్పకుండా దేవుడు చేస్తాడు. మా సంఘస్థులు కూడా అదే చెప్పాను, మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేయండి, మీరు ఇంట్లో ఉండి పాటలు పాడండి, పాటలు నేర్చుకోండి, వాక్యాలు చదువుకోండి, మీ ప్రార్థన అయిన తర్వాత నాకు చెప్పండి, మీకు ఆశీర్వాదం ఇస్తాను. టీవీ చూస్తున్న బిడ్డలారా, మీరు కూడా మీ కుటుంబ ప్రార్థనలు చేసుకుని ఆశీర్వాదం కొరకు నాకు ఫోన్ చేయండి, మీకు ఆశీర్వాదం మీకు కూడా ఇస్తాను. మీరు కూడా మా సంఘమే, మీరు కూడా మా బిడ్డలే, మీరు కూడా మా కుటుంబ సభ్యులే. ఎవరైతే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారో వాళ్ళందరూ మనందరం క్రీస్తులో ఒకళమే అని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడలారా. కాబట్టి అనుమానం అనే దయ్యం మీ కుటుంబములో అది పారిపోవునుగాక. రెండోది భయంకరమైనటువంటి మనం ఒకటి చూస్తున్నాం, అది ఏంటి అని అంటే ఆగ్రహం. ఆగ్రహం ప్రియమైన దేవుని బిడలారా, ఎంత ఆగ్రహమో మాట అంటే పడే పరిస్థితి లేదు. ఈ రోజున కరోనా భయం బయటకు వెళ్తున్నాం, ఆ కరోనా భయంతో ఇంట్లో ఉన్న మనం ఉంటున్నాం. కానీ ఇప్పుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు, కొన్ని కుటుంబాలు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కాస్త వచ్చిన తర్వాత బోరు కొట్టేస్తుంది, ఎగుటేచ్చేస్తుంది. ఆ మాట చెప్పిన ఆగ్రహం, ఈ మాట చెప్తే ఆగ్రహం, అక్కడికి వెళ్ళమంటే ఆగ్రహం, ఈ పని చేయమంటే ఆగ్రహం, హెల్ప్ చేయమంటే ఆగ్రహం. అది ఉక్కంగి ఉప్పొంగిపోతుంది ప్రియమైన దేవుని బిడలారా. ఆగ్రహం ప్రియమైన దేవుని బిడలారా, అహంకారం ఎన్ని ఒక కావకు చెందినయే. పడిపోకముందు, పడిపోవటానికి ముందు ఆ అహంకారం నడుస్తుంది. నాశనం అవడానికి ముందు అహంకారం ఉంటుందని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వైపు చూడాలి మనం. ఆగ్రహాన్ని, ఆ యొక్క అహంకారాన్ని విడిచిపెట్టాలి అని అంటే దేవుని మన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రియమైన దేవుని బిడలారా. ఈ ఆగ్రహం నుండి, ఈ యొక్క అహంకారం అనే మనసు నుండి బయటికి రావాలి మనం. ఎంతోమంది కుటుంబాలు ఇచ్చలు విడిగా అయిపోతున్నాయి, ఆగ్రహం పట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటానికి పరిగెడుతున్నారు, ఆగ్రహం పట్టలేక సెల్ ఫోన్లు పగల కొట్టేస్తున్నారు. ఎన్ని సెల్ ఫోన్లు పగల కొట్టారో ఈ లాక్డౌన్లో, ఇంట్లో ఉండే పడక. కొంతమంది భర్తలు అయితే భార్య ముందు కూర్చున్న షోళ్ళకు ఏడుతున్నట్టు పెడుతున్నారు. ఎంత భయంకరమైన సంగతి అండి, భార్య ముందు కూర్చుని ఆనందించాల్సింది పోయి, భర్త ముందు కూర్చుని ఆనందించాల్సింది పోయి, పిల్లలందరితో కలిసి సంతోషించాల్సిన కుటుంబాలు ఈ రోజున ఏడుస్తూ పోస్టులు పెడుతున్నారంటే, ఈ రోజున అంత భయంకరంగా తయారవుతున్నారంటే కారణం ఆగ్రహం. ఎందుకంటే మాట వినే స్వభావం మనిషి లేకుండా పోయింది. దేవుని మాట వినడం లేదు, మనిషి మాట వినడం లేదు, భార్య భర్త మాట వినడం లేదు, భర్త భార్య మాట వినడం లేదు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు, తల్లిదండ్రులు పిల్లల మాట వినడం లేదు. కారణం అహంకారం. ఈ అహంకారం నుండి ఎప్పుడైతే తగ్గించుకుంటావో, ఎప్పుడైతే తగ్గింపు మనసు కలిగి ఉంటావో, నిజమే అహంకారంతో ఉన్నవారు లేకపోతే ఆగ్రహంతో ఉన్నవారు తగ్గించుకోవడం కష్టమే. వాళ్ళు పెద్దానికి నాకంటే గొప్ప ఎవరో లేరు, నేను సంపాదిస్తున్నాను అని చెప్పి భర్త అంటే నేను వండి పెడితేనే కదా నీకు దిక్కు, ఖాళీగా కూర్చుని తినేసి శుభ్రంగా తిని ఉండేదానికి ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. కొంతమంది అద్దెలు వద్దంటున్నారు, కొంతమంది అద్దెలు కట్టమంటున్నారు, కొంతమందికి ఇంటి కూరగాయలు వస్తున్నాయి, కొంతమంది ఇంటికి అన్నీ వస్తున్నాయి. చక్కగా తిని ఎంజాయ్ చేయమ్మా బాబు అంటే తిని ఈ వాదులాట్లు, తిని ఈ పంతాలు, ఈ తిని అహంకారమైన పనులు చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయి ఇంట్లో వస్తువులు పగలగొట్టడం, ఒకళ్ళేమో ఫోన్ పగలగొడతాం, ఒకళ్ళేమో టీవీ పగలగొడతాం, ఒకళ్ళేమో అద్దం పగలగొడతాం, ఒకళ్ళేమో వాళ్ళ చెంప పగలగొడతాం, ఇలాంటివన్నీ కొట్టుకుని ఒక ఇల్లు చిన్న సైజు ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్టుగా ఇల్లు తయారవుతుంది. కారణం ఏంటంటే అహంకారమైన మనస్సు. కరోనా కంటే భయంకరమైనది కాదా, దాన్ని నువ్వు విడిచిపెట్టు, సంతోషంగా ఉంటావు, నీ ఇంట్లో ఆనందంగా ఉండు. దేవుడి పరిస్థితి నీకు అనుకూలపరిచాడు ఒక విధంగా చెప్పాలి అని అంటే అనుకూల ఆ వాతావరణం దేవుడు నీకు దయచేశాడు. ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండవలసింది నువ్వు, సమాధానంగా ఉండవలసింది నువ్వు, ఆనందంగా ఉండవలసినది నువ్వు. ఈ కుటుంబంలో సంతోషాన్ని ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు అంటే కారణం
నీకు దేవుని యందు భయం లేదు, దేవుని యందు భక్తి లేదు. క్రైస్తవ బిడ్డలని చెప్పుకుంటున్నారు, క్రైస్తవ పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ ఒకని పేరేమో యోహాన్ అంటాడు, ఇంకొకటి పేరేమో యెషయా అంటారు, ఇంకొకటి పేరేమో యాకోబు అంటారు, ఇంకొక అమ్మగారి పేరు ఆ మరియమ్మ అంటారు, ఇంకొక అయ్యగారి పేరు ఆ ఇంకోటి అంటారు. అన్నీ అంటారు, అన్ని క్రైస్తవ పేర్లే, కానీ తగ్గింపు స్వభావం లేదు. ఇది రెండోది అహంకారం. మూడు ఆలు, రెండో ఆ అహంకారం, మూడో ఆ ప్రియమైన దేవుని బిడలారా, మూడో ఆ ఆగ్రహం. అహంకారం ఫస్ట్ అనుమానం, రెండు అహంకారం, మూడు ఆగ్రహం. ఈ ఆగ్రహం అనేది కూడా చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి మనిషిని, కుటుంబాన్ని ఈరోజు తీసుకుని వెళుతుంది. ఈ అహంకారము నుండి, ఈ ఆగ్రహము నుండి, ఈ అనుమానము నుండి మనం బయటికి రావాలి. ఎప్పుడైతే మనం బయటకు వస్తామో, ఈ ఆగ్రహంలోనే పుట్టింది కోపం. ఈ కోపం, ఆగ్రహం, ఈ అహంకారం, ఎన్ని ఒక కోవకు చెందినయే ప్రియమైన దేవుని బిడలారా. వాటి నుండి మనం బయటికి రావాలి, వాటి నుండి మనకు విడుదల కలగాలి, వాటి నుండి మనం ఇబ్బందుల నుండి రావాలి అంటే ఒకటే మార్గం. ఒకప్పుడు మా అమ్మ మా నాన్నకు కూడా ఆగ్రహం, అనుమానాలను దయ్యాలు మా కుటుంబాన్ని ఏలే, ఇంట్లో గొడవలు పడుగు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే మేమందరం ఏడ్చేవాళ్ళం. బోరు 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 బోరున మా అమ్మను మా నాన్న కొడుతూ ఉంటే బోరు బోరున ఏడ్చేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడలారా, ఇల్లు ఒక నరకంగా తయారైన ఆ సమయంలో చిన్న చిన్న పిల్లలుగా, ఆరుగురు పిల్లలు మేము ఏడుస్తున్న ఆ సమయంలో, మేమేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ అనుమానం, ఆ అహంకారం, ఆగ్రహం అనే ఈ కరోనా కంటే భయంకరమైన దయ్యాలు ఆ రోజు మా కుటుంబాన్ని చల్లా చెదురు చేసి అమ్మ నాన్న మధ్యలో గొడవలు పెట్టుచు కొట్లాట్లకు దారి తీస్తున్న ఆ పరిస్థితుల్లో నుండి విడిపించాడు. మేము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు, ప్రియమైన దేవుని బిడలారా, అన్యాయంలో బతుకుచున్న నన్ను, అక్రమంగా బ్రతుకుచున్న మన్ను, అక్రమ సంపాదనకు అలవాటు పడిన నన్ను మార్చి దేవుడు ఒక స్థితికి తీసుకొచ్చాడు. ఈ రోజున ఒక శాంతికరమైన జీవితాన్ని, ఒక ఉత్సాహకరమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజున అనేక మంది ఆకలి తీర్చడానికి, ఒకప్పుడు ఆకలితో అలమటించిపోయాం, పాల ప్యాకెట్ కూడా డబ్బులు లేక కాఫీ కాసుకునే పాల ప్యాకెట్కి డబ్బులు లేక అల్లాడిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో నుండి ఈ రోజున వారం వారం అనేక వందల మందికి పలావ ప్యాకెట్లు పంచడం 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, చాలామంది ఈ రోజున ఈ గడ్డుకాలంలో ప్రారంభించారేమో మాకు తెలియదు, కానీ ఈ రోజున కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి, మీలో చాలామందికి తెలుసు. ప్రియమైన దేవుని బిడలు, మీలో చాలామంది సహకరిస్తున్నారు, చాలామంది పంపుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, కొంతమందిని 50 మందికి పంపుతున్నారు, కొంతమంది 100 మందికి పెట్టండి అని పంపుతున్నారు, కొంతమంది 200 మందికి, కొంతమంది 300 మందికి పెట్టండి అని మీరు పంపుతున్న కానుకలను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మీ ఇంటిలో సమృద్ధి కలుగునుగాక, మీ ఇంటిలో ఉన్న అనుమానం పారిపోవునుగాక, మీ ఇంటిలో ఉన్న ఆవేశం పారిపోవునుగాక, మీ ఇంటిలో ఉన్న ఆగ్రహం పారిపోవునుగాక. ఈ మూడు ఆలు ఈ దగ్గరికి రానివ్వకండి. ప్రియమైన దేవుని బిడలారా, వాటి నుండి మనం విడుదల పొంది వాటిని జయించాలి అని అంటే, అమ్మ మా నాన్న యేసుక్రీస్తు ద్వారా జయించినటువంటి ఆ జయ జీవితం వలన మమ్మ నా కొరకు కన్నీటి ప్రార్థన చేసింది, అయ్యా నా బిడ్డ మారాలి, నా బిడ్డకి షార్ట్ టెంపర్, ఓకే కోప త్వరగా కోపపడే స్వభావం, నా బిడ్డను విడిపించయ్యా, ఆ చెడ్డ సాహసాల నుంచి, ఆ కొట్లాటల నుంచి విడిపించయ్యా, ఆ భయంకరమైన పరిస్థితులను విడిపించయ్యా అని నా కొరకు నా తల్లి కన్నీరు ప్రార్థన చేసింది. ప్రియమైన దేవుని బిడలారా, ఆ కన్నీటి ప్రార్థనలో నా బ్రతుకు పాపిట జీవితం కొట్టుకుపోయింది. నూతన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నూతన తలంపులు దేవుడు నాకు ఇచ్చాడు, నూతన ఆలోచనలు దేవుడు నాకు ఇచ్చాడు. నేను బ్రతుకుతూ అనేక కుటుంబాలను బ్రతికించేటట్లుగా దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున ప్రియమైన దేవుని బిడలారా, ఈ కల్వరి ప్రయర్ టెంపుల్ విజయవాడలో ఉన్నటువంటి ఈ అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు ఈ రోజున మార్చాడు అంటే, ఒక కన్న తల్లి ప్రార్థన, ప్రార్థన చేసే తల్లి కానీ ఉన్నావా, ప్రార్థన చేసే తండ్రి కానీ ఉన్నావా, ప్రార్థన చేసే కుటుంబం కానీ ఉన్నావా, నీ తల్లి మాట నీ తండ్రి మాట నువ్వు వింటున్నావా, మోసకరమైన ఆలోచనలు మాలి తల్లిదండ్రులను నమ్మించి కాలేజీ కానీ వెళ్ళి
కాలేజీకి వెళ్ళిన ఇష్టానుసారంగా తిరుగుతున్న బిడ్డ, స్కూల్కి అనే ఇష్టానుసారంగా తిరుగుతున్న బిడ్డ, ఉద్యోగానికి అని వెళ్ళి ఇష్టానుసారంగా బతుకుతున్న బిడ్డ, ఈ రోజున భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. కారణం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో నుండి బయటికి రాలేక పాపానికి అలవాటు పడిపోయి పాపమనే కాడి కింద ఉండిపోయి దేవునికి దూరమైపోయి అనేక మంది ఈ రోజున బాధలు పడుతున్నారు, అనేక మంది ఈ రోజున ఇబ్బందులు పడుతున్నారు, అనేకులు ఈ రోజున మనశ్శాంతి లేక నెమ్మది లేక అనేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి, పేకల్లో తప్పుల్లో కూరుకుపోయి అనేక ఇబ్బందులు పడుచున్న బిడ్డ, ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఆ అనుమానం నీ భర్త మీద ఉంది కదా, అనుమానం వదిలిపెట్టు, దేవునికి వదిలే. అనుమానం ఉంచుకొని దానికోసం ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు కుంగిపోతావు, నువ్వు కృశించిపోతావు. వదిలిపెట్టు, అనుమానాన్ని వదిలిపెట్టి భర్త కోసం ప్రార్థన చేయి. నా తల్లి ప్రార్థన చేసింది మా నాన్న కోసం, నువ్వు ప్రార్థన చేయి నీ భర్త కోసం. అలాగే నీ భార్య మీద అనుమానం కదా, నీ భార్య మీద అనుమానంతో నువ్వు పనికి వెళ్ళలేకపోతున్నావు కదా, నీ భార్య మీద అనుమానంతో ఏ పని కరెక్ట్గా చేయలేకపోతున్నావు కదా, ఆఫీసులో తిట్లు తింటున్నావు కదా, డ్యూటీలో తిట్లు తింటున్నావు కదా, మనసు కాన్స్టెంట్గా ఉండట్లేదు కదా, మనశ్శాంతి లేదు కదా, వదిలిపెట్టు, చక్కగా ఆమె కోసం ప్రార్థన చేయి. అనుమానం పెట్టుకోవద్దు, అది పెద్ద పెనుబోతం, అది విడిచిపెట్టి. వైర ఈ కరోనా కంటే భయంకరమైనది అనుమానం. అలాగే ఆగ్రహాన్ని విడిచిపెట్టు, అహంకారాన్ని విడిచిపెట్టు. ఈ మూడు ఆలు నీ కుటుంబంలో నుండి పారిపోవునుగాక, నీకు మనశ్శాంతి దేవుడు దయచేయునుగాక, నీకు నెమ్మది కలుగజేయునుగాక. దేవుడు ఈ విషయాలన్నింటిలో మీకు జయ జీవితం ఇచ్చి ఈ పత్కర పరిస్థితుల్లో బహుగా ప్రార్థన చేసుకుని సంతోషంగా నీ కుటుంబం ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువ, టీవీ ముందు కూర్చుని వాకి మించిన బిడ్డలను దీవించి అయ్యా. మూడు ఆలు నాయనా ఆరు కుటుంబంలో పారిపోవునుగాక. అనుమానం, అహంకారం, ఆహారం ఈ కుటుంబంలో నుండి పారిపోవునుగాక. ఈ హృదయంలో ప్రభువ బిడ్డలకు నెమ్మది దయచేయి, సమాధానం దయచేయి. అయ్యా అనారోగ్యంగా ఉన్న చోట మీరు ముట్టండి, యేసు నామములో స్వస్థత నీ బిడ్డలకు కలుగునుగాక. పోలీస్ కేసుల్లో, కోర్టు కేసుల్లో ఉన్న వారికి విడుదల కలుగునుగాక, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక. నెమ్మది సమాధానం దయచేసి ప్రభు ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించి అయ్యా బయట ప్రపంచంలో ఎంతో నాయన భయంకరమైన పరిస్థితులను ఇంటికి తిరిగి వస్తారో లేరో అని భయంకరమైన పరిస్థితుల్లో నుండి ప్రతి బిడ్డకు విడుదలిచ్చి మీరే మహిమ పొందమని, మీరే తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీకో వెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.